ఎలక్ట్రోమెకానిక్ పనులు అనగా విద్యుత్ పరికరాలు మరియు యంత్ర పరికరాలను అనుసంధానించడం. విద్యుత్ పరికరాలు యంత్ర పరికరాలు ఈ రెండు వ్యవస్థలు ఒకదానితో మరొకటి ఎలా సంకర్షణ చెందుతాయో తెలిపేదే ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థ. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో అత్యంత కీలకమైంది ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థ. సాధారణంగా ఒక మోటార్ పంపును కలిపి మెషిన్ అంటారు. ఎంఈఐఎల్ తన 3 దశాబ్దాల ప్రస్థానంలో ఎలక్ట్రోమెకానికల్ పనుల్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించి సరికొత్త లక్ష్య సాధనలో ముందుకు దూసుకెళ్తోంది. ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు బిహెచ్ఈఎల్, ఆండ్రిడ్జ్, జైలమ్, ఏబిబి, క్రాంప్టన్ గ్రీవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఎంఈఐఎల్ చేపట్టిన ప్రాజెక్టులలో భాగస్వామ్యమయ్యాయి. అధిక సామర్థ్యం కలిగిన అత్యాధునిక మోటార్లు పంపులను యూరప్, చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకుని వాటిని ప్రాజెక్టుల అవసరాలకు తగ్గట్టుగా అసెంబ్లింగ్ చేయడంలో ఎంఈఐఎల్ నేర్పరి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గడిచిన 15 సంవత్సరాల్లో ఎన్నో ఎత్తిపోతల పథకాలను నిర్ణీత గడువులోనే నిర్మించిన ఘనచరిత్ర ఎంఈఐఎల్ది. నీటిపారుదల చరిత్రలో ల్యాండ్మార్క్ అయిన కాళేశ్వరం, హంద్రినీవ, పట్టిసీమ, నర్మదా క్షిప్ర వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. సాధారణంగా ఇంత భారీ స్థాయిలో పంపింగ్ కేంద్రాలను నిర్మించిన సందర్భాల్లో సాంకేతిక సమస్యలు తప్ప ఉంటారు. మేఘా చేపట్టిన ప్రపంచ రికార్డులకు వేదికలుగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టులో గాని, 2012లో ప్రారంభించిన హంద్రినీవాలో గాని, 2016లో ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టులో గాని ఎటువంటి ఎలక్ట్రోమెకానికల్ సమస్య లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుంది. దీన్ని బట్టి ఈ రంగంలో ఎంఈఐఎల్ ఎంతో నైపుణ్యాన్ని సాధించింది అని చెప్పవచ్చు. ప్రపంచ నీటి ఎత్తిపోతల రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఊహకందని అద్భుతమైతే, అందులో గాయత్రి పంప్ హౌస్ ఒక ఇంజనీరింగ్ వండర్. గతంలో కనీవిని ఎరగని రీతిలో భూమి 470 అడుగుల లోతు నుంచి నీటిని భూ ఉపరితలానికి పంపించేస్తోంది గాయత్రి పంప్ హౌస్. కాళేశ్వరం ప్రాజెక్టులో పంప్ హౌజుల నిర్మాణ బాధ్యత సింహభాగం మేఘా కంపెనీది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 19 పంప్ హౌజులు, అందులో ఎంఈఐఎల్ నిర్మించినవి 15 పంప్ హౌజులు. ఈ ప్రాజెక్టులో మొత్తం 110 మిషన్లు ఉండగా అందులో 104 మిషన్లు మేఘాని నిర్మించింది. కాళేశ్వరం ప్యాకేజీ 8 చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 7 యూనిట్లను భూగర్భంలో నిర్మించడం ప్రపంచ రికార్డ్. ఒక్కొక్క మిషన్ బరువు 2376 టన్నులు. ప్రాజెక్టు మొత్తానికి 7200 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరంలో 3వ వంతు. పంప్ హౌజులకు కరెంటు సరఫరా చేయడానికి 400x11 కెవీ సబ్స్టేషన్లను నిర్మించింది. ఇంత భారీ యంత్రాలకు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం సామాన్యమైన విషయం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్1లో ఒక్కొక్క మిషన్ సామర్థ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీ పంప్ హౌజ్లోనే 17 మిషన్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 680 మెగావాట్లు. హంద్రినీవా మాల్యాల పంపింగ్ కేంద్రం మొత్తం సామర్థ్యం 60 మెగావాట్లు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు పెద్దదిగా, ఆసియాలోనే అతి పొడవైనదిగా, ఎక్కువ పంపింగ్ కేంద్రాలతో హంద్రినీవా ప్రసిద్ధి చెందింది. ఇందులో మొదటి దశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలు ఉన్నాయి. మొదటి దశలోని మొదటి పంపింగ్ కేంద్రం కృష్ణానది శ్రీశైలం ఎగువ భాగంలో మాల్యాల దగ్గర నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో మొత్తం 12 మిషన్లను ఒక్కొక్కటి 5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. సరాసరి నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు. 8 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహించబడుతోంది. ప్రపంచ ఎత్తిపోతల చరిత్రలో అతి తక్కువ కాలంలోనే 2 పెద్ద నదులైన కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కింది పట్టిసీమ ఎత్తిపోతల పథకం. డయాఫ్రామ్ వాల్ టెక్నాలజీని వాడిన పట్టిసీమ పంప్ హౌజ్లో మొత్తం 24 మిషన్లను ఏర్పాటు చేసి ఆసియాలోనే అతిపెద్ద పంపింగ్ వ్యవస్థలో ఒకటిగా నిలిచింది. ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ఎంఈఐఎల్ సృష్టించింది ఒక చరిత్ర అయితే, తన చరిత్రను తానే తిరగరాసే అంకానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో తెరలేపనుంది. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్క మిషన్ కాళేశ్వరం కన్నా అత్యధికంగా 140 మెగావాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రోమెకానికల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.